हाय फ्रेंड्स वेलकम टू हानू फूड्स नेनु मी श्रीलक्ष्मी इवाल मन व्यूवर्स अंदर कोसम नेनु चेस्तुन्न रेसिपी ब्रेड क्रीम रोल्स इवी मीरु बयट कोने पेस्ट्रीलु ए विधंगा अयिते टेस्ट उंटायो अदे विधंगा ई ब्रेड क्रीम रोल्स टेस्ट उंटायि मरि मीरु कूडा मी इंट्लो ई ब्रेड क्रीम रोल्स तयारु चेसुकोवालनुकुंटुन्नारा मरि आलस्यं देनिकंडि दीनिकि कावाल्सिन पदार्थालु दीनि तयारी विधानान्नि वीडियोलो चूपिस्तुन्नानु स्किप चेयकुंडा चूसेसेयंडि मुंदुगा ఒక బౌల్ లో 150 గ్రామ్స్ విప్డ్ క్రీమ్ తీసుకోని బీటర్ తో బాగా బీట్ చేసుకోవాలి బీటర్ తో ఫ్లఫీగా వచ్చేంత వరకు మనము బీట్ చేసుకోవాలి ఇప్పుడు క్రీమ్ అనేది రెడీ అయ్యింది ఇలా రెడీ అయిన ఈ క్రీమ్ ని ఇప్పుడు పక్కన ఉంచుకుందాము ఇప్పుడు हाफ कप काच चलाचिन पाल तीसुकोनी अंदुलो पाव कप शुगर तीसुकोवाली शुगर मेल्ट अय्ये विधंगा मनमु बागा बीट चेसुकोवाली इप्पुडु शुगर अंता मेल्ट अयिपोयिंदी इप्पुडु ई पालनु कूडा पक्कन उंचुकोवाली इप्पुडु मिल्क ब्रेड तीसुकोवाली अंदुलो ओक स्लाइसेस तीसुकोनी फोर साइड्स एड्जेस कट चेसुकोवाली फोर साइड्स एडजस्ट मोत्तम कट चेसुकुन्न तर्वात चूडंडी ब्रेड अनेदी मनकी स्क्वायर शेप लो वस्तुंदी इदे विधंगा मनमु एन्नी ब्रेड क्रीम रोल्स अयिते तयार चेसुकोवालनुकुंटुन्नामो अन्नी ब्रेड स्लाइसेस नी फोर साइड्स एडजस्ट नी कट चेसी तीसुकोवाली ब्रेड स्लाइसेस अन्नी एडजस्ट कट चेसिन तर्वात ఇలా ఒక ప్లేట్ లో ఉంచుకొని పక్కన ఉంచుకోవాలి ఈ లోపల మనం ఆల్్రెడీ క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇలా తయారు చేసుకున్న క్రీమ్ ని హాఫ్ క్రీమ్ తీసి ఒక బౌల్ లోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఒక హాఫ్ క్రీమ్ ని వేరొక బౌల్ లో సెపరేట్ బౌల్ లోకి తీసుకోవాలి ఇలా ఒక బౌల్ లో తీసుకొని పక్కన ఉంచిన తర్వాత మిగతా क्रीम लो ओका 3 ड्राप्स लेमन येलो कलर वेसुकोवाली इप्पुडु ई कलर अंता क्रीम की कलिसेलागा कलुपुकोवाली चूडंडी क्रीम मनकी लेमन येलो कलर लो वच्चेसिंदी इप्पुडु ई क्रीम नु कूडा पक्कन उंचुकुंदामु अलागे मनं सेपरेट गा ओका बाउल लोकी क्रीम तीसुकुन्नां कदा आ क्रीम लो कूडा ओका 3 ड्राप्स रोज कलर वेसुकोवाली इप्पुडु ई रोज कलर कूडा क्रीम लो बागा कलिसेलागा कलुपुकोवाली चूडंडी रोज कलर कूडा मनकी रेडी अयिपोयिंदी इप्पुडु मनं तयार चेसुकुन्न लेमन येलो कलर रोज कलर क्रीम्स नी ब्रेड मीद अप्लाई चेसुकोनी मनं क्रीम रोल्स तयार चेसुकुंदामु इंदुकोसमु हाफ कप पालल्लो शुगर वेसी मेल्ट चेसुकुन्नां कदा आ पालल्लो ब्रेड स्लाइसेस नी पूर्तिगा मुनिगेटट्टु वेसुकोनी अंटे पालल्लो बागा डिप चेसुकोवाली इला डिप चेसुकुन्न तर्वात ई ब्रेड स्लाइसेस नी रेंडु चेतुलकु मध्यलोकी तीसुकोनी अंदुलो उन्न पालनिटिनी गट्टिगा पिंडुकोवाली इला गट्टिगा पिंडुकुन्न तर्वात ई ब्रेड स्लाइसेस नी ओक प्लेट मीद तीसुकोवाली ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ లో తీసుకున్న తర్వాత అందులో మనం ఆల్్రెడీ తయారు చేసుకున్న లెమన్ yellow కలర్ క్రీమ్ ని ఈ బ్రెడ్ మీద అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మనము ఈ బ్రెడ్ ని రౌండ్ గా రోల్ చేసుకోవాలి చూడండి ఇలా రౌండ్ గా రోల్ చేసుకోవాలి ఇలా రౌండ్ గా రోల్ చేసుకున్న ఈ బ్రెడ్ క్రీమ్ రోల్ ని పక్కన ఉంచుకోవాలి ఒక ప్లేట్ లో ఉంచుకొని ఇలా పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనము రోజ్ కలర్ తో ఒక బ్రెడ్ క్రీమ్ రోల్స్ తయారు చేసుకుందాము ఫస్ట్ లో ఎలాగైతే మనము బ్రెడ్ స్లైసెస్ ని పాలల్లో డిప్ చేసి దాన్ని పాలంతా చేతుల మధ్యలో వేసుకొని గట్టిగా పిండేసాము అలాగే ఇంకొక బ్రెడ్ స్లైసెస్ తీసుకొని అలాగే పాలన్నీ పిండేసిన తర్వాత
ఆ బ్రెడ్ స్లైసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ స్లైసెస్ మీద కూడా మనం ఆల్రెడీ తయారు చేసుకున్న రోజ్ కలర్ క్రీమ్ని అప్లై చేసేసుకొని ఈ బ్రెడ్ని కూడా రౌండ్గా రోల్ చేసుకోవాలి। చూడండి ఈ విధంగా రౌండ్గా రోల్ చేసుకోవాలి। ఇప్పుడు మిగతా స్లైసెస్ ని కూడా ఇదే విధంగా రోల్ చేసుకోవాలి। ఇలా తయారు చేసుకున్న ఈ బ్రెడ్ క్రీమ్ రోల్స్ ని కోకోనట్ పౌడర్ లో వేసి బాగా కోకోనట్ పౌడర్ అంతా ఈ రోల్స్ కి పట్టే విధంగా కోకోనట్ పౌడర్ లో రోల్ చేసుకోవాలి। ఈ కోకోనట్ పౌడర్ అనేది కొబ్బరిని బాగా కట్ చేసి మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి। ఇలా చేసుకున్న ఈ పౌడర్ ని మనం ఎన్ని క్రీమ్ రోల్స్ అయితే తయారు చేసుకున్నామో అన్ని క్రీమ్ రోల్స్ కి ఈ కోకోనట్ పౌడర్ ని అప్లై చేసుకోవాలి। చూడండి ఫైనల్ గా బ్రెడ్ క్రీమ్ రోల్ అనేవి రెడీ అయ్యాయి। ఇవి చూడడానికి చాలా బాగుంటాయి, తినడానికి అంతకంటే బాగుంటాయండి। సో ఫ్రెండ్స్ నేను చేసిన ఈ క్రీమ్ రోల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు। అదే విధంగా మా హను ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి। అలాగే లైక్ చేసి షేర్ చేయండి। థాంక్యూ ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్।